వైసీపీ ఎమ్మెల్యే వింత ధోరణి, చివరికి జగన్ ఏం చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అభ్యర్థుల బదిలీలు, మార్పులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రతిరోజు 10కి పైగా నాయకులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. అక్కడ కీలక నాయకులతో భేటీ అవుతున్నారు. మంతనాలు, బుజ్జగింపులు సాగుతున్నాయి. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో అసలు తాడేపల్లి దాకా వచ్చే అవసరం కూడా లేకుండానే ఫోన్లోనే వ్యవహారం సెటిల్ అయిపోతోంది. టికెట్ దక్కడం లేదని పార్టీ నుంచి సంకేతం రావడంతో స్థానికంగా తమ మంచి చెడు ఏంటో తెలిసిన వారు కూడా అర్థం చేసుకుని మిన్నకుంటున్నారు. ఇలాంటి రకరకాల పరిస్థితుల మధ్య గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా రాబోయే ఎన్నికల నుంచి తప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు ఉన్న అన్న రాంబాబు పరిస్థితి గిద్దలూరు నియోజకవర్గంలో ఆశాజనకంగా లేదు. పార్టీ ఆయనను ఖచ్చితంగా తప్పిస్తుందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనారోగ్య కారణాల వల్ల తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. ఆయన కేవలం తప్పుకుంటున్నట్లు మాత్రమే అందరూ భావించారు. అయితే ఆయన కేవలం పక్కకు తప్పుకోవడం మాత్రమే కాదు, చాలా అత్యుత్సాహంతో తిరుగుబాటు డైలాగులు కూడా వల్లిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించవద్దని ఆయన కోరుతున్నారు. మాగుంటను ఓడించడానికి తాను జిల్లా మొత్తం పర్యటిస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆయన మాగుంటతో తనకు ఉన్న వ్యక్తిగత వైరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పులమాలని చూస్తుండడం విశేషం. వైకాపాలో ముఖ్య సామాజిక వర్గం నన్ను టార్గెట్ చేసుకుంది, ఆ వర్గం నేతలు నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పుకున్న అన్న రాంబాబు తద్వారా ఏకంగా పార్టీ మీదనే తిరుగుబాటు ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. అత్యుత్సాహంతో చేస్తున్న ఇలాంటి తిరుగుబాటు ప్రకటనల ద్వారా అన్న రాంబాబు ఏమి ఆశిస్తున్నారో అర్థం కాని సంగతి. గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ పంచకు మళ్ళీ చేరుకుంటారా, లేదా ఇటు ఎన్నికల నుంచి తప్పుకోవడానికి అనారోగ్య కారణాలే అని చెబుతున్నారు గనక ఏ పార్టీలోకి వెళ్లకుండా జిల్లా అంతా తిరుగుతూ వైసీపీ అభ్యర్థుల వెనుక గోతులు తవ్వుతూ గడిపేస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏదో మాగుంటను ఎంపీగా ఓడించి తీరుతానని అన్న రాంబాబు బీరాలు పలుకుతున్నారు, కానీ సదరు మాగుంటకు ఎంపీ అభ్యర్థిత్వం దక్కడమే డైలమాలో ఉంది. ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే రాంబాబు ఏం చేస్తారు? అప్పుడు ఇక వైసీపీ విజయం కోసం పాటుపడుతూ తిరుగుతానని చెప్పగలరా?